హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు వింటున్నారు రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె నేను మీ ఆర్జేసి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ ప్రతి ఘటన మూవీలో అందాల పోటీ పెడితే అనే సాంగ్తో పరిచయమై సౌఖ్యం మూవీలో లాల్ పాప్ సాంగ్తో కుర్రకారును ఉర్రుతలుగించి జెర్సీలో వీడలేని నీడలా అంటూ నాన్న సెంటిమెంట్ అద్భుతంగా పాడి దాదాపు 100 సాంగ్స్ కు పైగా తెలుగు కన్నడ చిత్రాలలో పాటలు పాడి హీరవాణి మరియు రాఘవేంద్రరావు లాంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న వోకలిస్ట్ సింగర్ మ్యూజిక్ కంపోజర్ మిస్టర్ ఏంగండి ఎనర్జెటిక్ సాయిరాం గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. అండ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వీక్షకులు వింటున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మీ అందరితో పాటు ఈ యొక్క ఈవినింగ్ ని వండర్ఫుల్ గా మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అండ్ ఈ ఈవినింగ్ ఒక మంచి వండర్ఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వారికి సో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసినందుకు అండ్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా ఒక మంచి భక్తి పాటతో మొదలు పెడదామా? యా షూర్ అండి. సో నాకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టం. డివోషనల్ వెంటనే సో మీ అందరి కోసం ఒక ఈరోజు కార్యక్రమాన్ని ఒక మంచి డివోషనల్ సాంగ్ తో ప్రారంభిస్తారు. తప్పకుండా. బంటు రీతి కొలువు వీయవయ్య రామా, 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 బంటు రీతి కొలువు వీయవయ్య రామా. అద్భుతమండి, అద్భుతం. ఇంత ఆర్తిగా అడిగితే రాముడు ఇచ్చేస్తాడండి కొలువు, చక్కని కొలువు, మీరు కోరుకున్న కొలువు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ముందుగా అబౌట్ యూ అండ్ యువర్ మ్యూజిక్ జర్నీ బ్రీఫ్ గా మన శ్రోతల కోసం. సో నా మ్యూజిక్ జర్నీ అనేది ఫస్ట్ 2013 లో స్టార్ట్ అయిందండి. సో ఒక 2013 లో నా బీటెక్ అయిన వెంటనే నాకు ఒక ఇంటర్వ్యూ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో అప్పుడే నేను ఒక ఒక ప్రతిఘటన అనే ఫిల్మ్ కి అదే రోజున నేను పాడాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ అనమాట ఇంటూ మ్యూజిక్ సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి. సో ప్రతిఘటనలో అందాల పోటీ పెడితే అనే పాట పాడాను. సో దాని తర్వాత ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్ ఇప్పటికి ఒక 6.5-7 ఇయర్స్ గా ఒక 100+ ఫిల్మ్స్ కి వర్క్ చేశాను. అండ్ నాకు చాలా మర్చిపోలేని మెమరీస్ అంటే మన తెలుగులో ఉన్న కంపోజర్స్ అందరికి మోస్ట్లీ నేను పాడడం జరిగింది. సో ఒక ది జర్నీ వాజ్ రియలీ వండర్ఫుల్ అండ్ నాకు అదర్ లాంగ్వేజెస్ లో పాడాలని కూడా కోరిక. సో ఈ తెలుగుతో పాటు కన్నడ పాడాను అండ్ రీసెంట్ గా వెరీ రీసెంట్ గా తమిళలో పాడాను ఒక ఫిల్మ్ లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా హిందీలో పాడాను అండ్ ఇంగ్లీష్ లో కూడా పాడాను. సో ఇంగ్లీష్ లో రీసెంట్ గా ఒక డివోషనల్ ఆల్బమ్ కి ఇంగ్లీష్ లో కూడా పాడడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ద జర్నీ రియలీ వండర్ఫుల్ అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి అండ్ మిమ్మల్ని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ అండి. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చి యాజ్ ఏ సింగర్ గా చిన్నప్పటి నుంచి నాకు మెయిన్ హాబీ ఏంటంటే పాడుకోవడం అండి. సో ఇంట్లో ఎంతసేపు ఎక్కువ పాడుకుంటూ ఉంటాను, రకరకాల మ్యూజిక్ వింటూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ నాకు రీసెంట్ టైమ్స్ లో టీచింగ్ మ్యూజిక్ ఇస్ ఎ బిగ్ హాబీ టు మీ. సో ఐ లవ్ టీచింగ్ ఆల్సో. సో నేను టీచ్ చేస్తూ ఉంటాను మ్యూజిక్ ని అండ్ కర్ణాటిక్ వోకల్స్ ని అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ ని అండ్ ఐ యూస్ టు టీచ్ ఆల్సో. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ సింగింగ్ ఇస్ మై ద గ్రేటెస్ట్ హాబీ ఐ హ్యావ్.
than playing part artla kuda aadtan gaandi more into singing and music so that is my greatest hobby excellent andi mee first movie lo paadina paata edana gurtundandi adi first song annaru kada andala poti pedite అందాల పోటీ పడితే అనే సాంగ్ యాక్చువల్ గా అది నలుగురం కలిసి పాడాము ఆ పాట. సో మెయిల్ అండ్ ఇద్దరు ఫిమేల్ సింగర్స్ కలిసి పాడాము. అది అందాల పోటీ పెడితే విన్నయ్యే మిస్ డేటింగ్కి వస్తానంటే చెప్పింది ఎస్ ఎక్కి 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 రానా ఎర్ర బస్సు ఇక్కి రిజి ఉంది రొక్కోరిన రస్సు. దిస్ ఇస్ ద సాంగ్. ఇట్ ఇస్ అన్ ఐటమ్ సాంగ్ అన్నమాట ఆ సినిమాలో. ఇట్స్ ఎ పెప్పిన. So this is the song. The first entry is with an item song. Oh, nice. దాని కూడా క్రేజ్ బాగుంది కదా ఐటమ్ సాంగ్స్. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ వేస్తున్నారు కదా. అవునండి అవును. అంటే యాజ్ ఎ సింగర్ గా వి హావ్ టు సింగ్ డిఫరెంట్ జోనర్స్. ఒకటే జోనర్ పాడతాం. యాక్చువల్లీ ఐ లైక్ వర్సటాలిటీ. అన్ని రకాలు పాడాలి, అన్ని రకాల డాన్సులు రావాలని ఐ యూస్ టు ట్రై. కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ అన్నమాట. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నట్టు అన్ని రకాలుగా పాడి అందరిని మెప్పించాలని కోరుకుంటున్నాం. యా థాంక్యూ అండి, థాంక్యూ. మీరు ఏ మూవీస్ లో పాడారు మీకు నచ్చిన పాట? నేను నచ్చిన పాట అంటే ఏ పాట అయినా గానీ యాజ్ ఎ సింగర్ గా వి లవ్ సింగింగ్ అండ్ ఏ పాటకి 100% ఇస్తాము. అండ్ నేను పాడిన పాటలన్నీ కూడా దాంట్లో చాలా ఉన్నాయి నాకు నచ్చిన సాంగ్స్. ఒకటి ఒక కన్నడలో ఒక పాట, నిన్న నోడిదాగా ప్రీతి ఎల్లి బిత్తే ప్రేమ రాగని నాడిదే అనే ఒక సాంగ్. తర్వాత లాలీపాప్ లో ఇప్పుడు అరే జల్లి 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 లాలీపాప్ నన్ను అందరూ అంటారు లాలీపాప్, ఇది సౌఖ్యం సినిమాలో పాడింది. మాటే శాసనం డాన్సే ఆయుధం గెలుపే ఆశయం తనువే సాధనం అడుగే తడబడగా పైకి లేపే తల్లి మీరు వడిలో వడిబడిలో ప్రేమ పంచే తల్లి మీరు అని ఇది నేనే మైఖేల్ అని ఒక సినిమా కోసం పాడింది. ఇది చాలా మీనింగ్ సాంగ్ అండి, ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది. సో నేను పాడిన సాంగ్స్ లో అన్ని కూడా నేను చాలా ఇష్టపడతాను. ఐ ఆఫెన్ లిసన్ టు మై సాంగ్స్ ఎవ్రీ టైమ్. సో ఈ పాటలు ముఖ్యంగా నాకు చాలా ఇష్టం. అండ్ దీంతో పాటు చాలా ప్రైవేట్ సాంగ్స్ కూడా నాకు నచ్చినవి ఉన్నాయి, చాలా ఇష్టంగా పాడిన పాటలు ఉన్నాయి. సో అదండి, ఏ పాట అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రేమించి పాడతాం కాబట్టి అన్ని పాటలు మాకు బాగా నచ్చిన పాటలే. ఎస్ అండి, అది ఇంపార్టెంట్. ఫీల్ తో పాడినప్పుడు ప్రతి పాట ఇష్టంగా అద్భుతంగానే ఉంటుంది. అవునండి. ఓకే అండి, మరి మీరు ఒక సంగీత్ సేతు అని 211 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారనుకుంటాను. జయతు జయతు సాంగ్ లో అవకాశం వచ్చింది. ఆ పాటలో ఎంతో మంది సీనియర్ సింగర్స్ అందరూ ఉన్నా కూడా మీకు అవకాశం వచ్చింది. ఆ ఫీల్ ఏంటండి, మీ అనుభూతి, మరియు ఆ పాట కూడా మన శ్రోతల కోసం పాడి వినిపించండి. యా ష్యూర్ అండి. యాక్చువల్ గా ఐ ప్రెసెంట్ రీసెంట్ గా అది ఒక 1 week కూడా అవ్వలేదు ఆ పాట రిలీజ్ అయ్యి. సో ఇట్స్ గ్రేట్ మెమరీ అండ్ ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ ఆ పాట పాడటము. ఎందుకంటే మన నేషన్ కోసం అంతమంది సింగర్స్ జాయిన్ అయ్యి పాడడము ఆ పాటలో, పైగా అందరూ లెజెండరీ సింగర్స్. మన ఆశా భోన్స్లే గారి దగ్గర నుంచి కూడా ఆయన, మన బాలు గారు, శంకర్ మాదేవన్ గారు. సో శంకర్ మాదేవన్ గారు ఎక్స్క్లూజివ్ గా ఆయన మ్యూజిక్ చేశారు ఈ పాటకి. సో మన తెలుగు, తమిళ్, కన్నడ అన్ని రీజన్స్ నుంచి సింగర్స్ ని సెలెక్ట్ చేశారు ఇస్రా వాళ్ళు, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అనమాట. సో వీళ్ళు యాక్చువల్ గా దిస్ ఇస్ ఏ ఆర్గనైజేషన్, వాళ్ళ ముంబైలో ఆర్గనైజేషన్ ఇది. సో వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేయించి పాడించారు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెమరీ అండి. అండ్ ఈ లాక్డౌన్ టైంలో అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి రికార్డ్ చేసి వాళ్ళ ఇంట్లోనే షూట్ చేసి పంపించిన సాంగ్ అది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్ అండి. ఎందుకంటే అలాంటి లెజెండరీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ ద హిస్టరీ, అలాంటి పాటలు మళ్ళీ రావచ్చు అలాంటి పాటలు నాకు అవకాశం కలిగింది. ఐ షుడ్ థ్యాంక్ దిస్. ఒక్కసారి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం, తర్వాత ఆ పాట పాడండి. ఓకే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అమ్మా, నా పేరు రమణ. రమణ గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు సింగర్ సాయిరామ్ గారు, మాట్లాడండి సార్.
సార్ నమస్తే సార్, శుభ సాయంత్రం సాయిరాం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి కాల్ సార్? సార్ మాది విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నాగులపల్లి సార్, చిన్న గ్రామం. నేను సైకిల్ మెకానిక్ అయినప్పుడు కూడా నాకు ఈ రేడియో వినటం, సినిమా పాటలు కానీ అలాగే ఎన్ఆర్ఐ కూడా ఈరోజు మాకు బాగా ఆత్మీయులాగా అయిపోయింది మా పరిస్థితి. ఎన్ఆర్ఐ రేడియో వదిలి ఉండలేకపోతున్నాం, కాల్ చేయబడి వింటున్నాం సరిగా. అయినప్పుడు కూడా కేరవాణి గారితో ఇది అన్నారు కనుక అవకాశం ఉంటే కేరవాణి గారు సాంగ్ ఏదైనా పాడి వినిపిస్తారా? ఇచ్చి ఇచ్చినా పర్లేదు, లేదంటే మామూలుగా సాంగ్ వేసినా పర్లేదు. శ్రీరామ్ దాస్ సినిమా నుంచి. ఓకే, మీకేం పాడగలరు మీరే చాడగండి, సో దట్ నేను పాడతా. శ్రీరామ్ దాస్ నుంచి. అవును సార్. అంతరామయం. అవును సార్. ఓకే ఓకే, ష్యూర్ అండి ష్యూర్. సో నాకు కూడా చాలా ఇష్టమైన పాట, అండ్ కిరవాణి గారు చేసిన అన్ని పాటలు ఆణిముచ్చాలి. ఆయన ఆయన పాటలు, ఈ పాట ఆ పాట అని చెప్పడానికి లేదు. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. సో ఒకసారి కిరవాణి గారి పాటని. హలో, వినిపిస్తుందండి? అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా సోమసూర్యుడును సురలు తారనును ఆ మహాంబుజులు అవని జన్ములు, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. సూపర్ అండి సార్, సూపర్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఐ రేడియో మొత్తం రామమయం అయిపోయింది ఈ పాటతో. మీరు మంచిగా ఉన్నారమ్మా? నేను యుఎస్ఏ నుంచి, యుఎస్ఏ నుంచి ఫోన్ చేస్తున్నాను. యుఎస్ఏ నుంచి, అట్లాంటా జార్జియా నుంచి. ఇక్కడ కరోనా ప్రస్తుతం అయితే లేపేశారు, రిజిస్ట్రేషన్ లేపేశారు. ఇప్పుడు ఈ వీక్ నుంచి మొత్తం బిజినెస్ అన్ని ఓపెన్ అయ్యాయి అనమాట. ఓ నైస్ అండి. బట్ మీరందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాము. సో మన ఇండియా అండ్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క దీని నుంచి త్వరగా బయటపడిపోయి అందరూ మళ్ళీ హ్యాపీగా మళ్ళీ పూర్వం ఎలా ఉన్నాము అందరం అలా అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. థాంక్స్ సార్, థాంక్స్ సార్, థాంక్ యూ. సేమ్ థింగ్స్ టు యు నౌ. యా, థాంక్ యూ అండి, థాంక్ యూ. మీకు ఎలాంటి పాటలు నచ్చుతాయి అండ్ మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్తే విల్ ట్రై టు సింగ్. అదే మీరు, నాకు ఇష్టమైన పాట యశ్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఇందులోదండి మన పాడుత తీగలోది గులాబీ రెమ్మ చలాకి బొమ్మ భలేగా తేల్చుకోమను. గులాబీ రెమ్మ అజంతమా నాకు ఓపెని అప్పగించింది అలాగే లేమ్మా అజంతమా అప్పగించింది. సో ఈ టైంలో లిరిక్స్ అన్ని కావాలి కదా, సో ఐ ట్రై టు ప్రెజెంట్ దిస్. ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ సుధాకర్ గారు, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు సాయి గారు. వీరేంద్ర గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థాంక్యూ మేడం, థాంక్యూ. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి వీరేంద్ర గారు. సార్ బాగున్నారండి? యా బాగున్నాను, బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఆహా, ఓకే అండి, ఓకే.
సార్ ఇప్పుడు ఈ 211 మందితో పాడిన పాట ఒకసారి పాడాలి, తర్వాత మీకు ఇష్టమైన ప్రైవేట్ సాంగ్ ఏమన్నా ఉంటే అది మా కోసం వినిపించాలి సార్. ఎందుకంటే ప్రైవేట్ సాంగ్లు మాకు ఎప్పుడో కానీ వినడానికి అవకాశం దొరకదు కాబట్టి. సో ఇది 211 మందితో మీరు చూడొచ్చు అండి, సంగీత్ సేతు అని యూట్యూబ్ లో ఉంటుంది పాట. సో జాగా హువా భారత్ మే అని, భారత్ కహే అని ఒక సాంగ్ ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి, సాంగ్ బై 211 సింగర్స్ అంటే మీకు వస్తుంది ఆ పాట కంప్లీట్ గా. జాగా హువా భారత్ హే, జాగా హువా భారత్ హే, జాగా హువా భారత్ హే, జాగా హువా భారత్ హే, జయతు జయతు భారతం, జయతు జయతు భారతం, వసుదైవ కుటుంబకం భారతం, జయతు జయతు భారతం. ఇదండి సాంగ్. ఇంకా చాలా పెద్ద సాంగ్, మన 18 భాషల్లో ఉంటుంది ఈ పాట. సార్ ఈ పాట అంటే సాహిత్యం, తర్వాత ఈ సంగీత రచన ఎవరండి? ఇది రచించింది నూర్ హుసేన్ గారు అని, ఆయన హిందీ ఆయనండి. సో తెలుగులో వచ్చి తెలుగు లిరిక్స్ మన సునీత గారు, సునీత ఉపప్రదష్ట గారు, సింగర్ సునీత గారు రాశారు తెలుగులో. అండ్ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కళ్ళు రాశారండి లిరిక్. మొత్తం 18 భాషల్లో పాడారు కదండి ఈ పాట? మొత్తం 18 భాషల్లో ఉంటుంది. సో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో. సో మీరు చూడండి, 6 మినిట్స్ సాంగ్ ఇది, యూట్యూబ్ లో ఉంటుంది. సార్ మీ గాత్రం మాత్రం అద్భుతం సార్, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హర్ష గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు సాయిరామ్ గారు, మాట్లాడండి. హాయ్ అండి, నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి సాయిరామ్ గారు. నమస్తే హర్ష గారు. ఎంత అద్భుతంగా పాడారండి, అది ఫస్ట్ మీరు బంటూ రీతి అబ్బా. సో అలా వింటుండిపోవచ్చు అండి. ఇప్పుడు కూడా మీరు ఆ పాటను చాలా బాగుందండి, మీ స్వరం యూనిక్. మీరు అన్నారు కదా ఇందాక కొన్ని వేల పాటలు పాడచ్చండి మీరు, ఖచ్చితంగా కోరుకుంటాము, ఖచ్చితంగా పాడగలరు కూడా. సో మీకు మీకు తెలుసుంటే మన త్యాగరాజు గారి పంచరత్నంలో ఇంకో ఒక పాట ఉంటుంది కదండి, సమయానికి తగు సేవ అనేది. అవునండి, అవును. మీకు ఐడియా ఉంటే పాడండి, లేకపోతే మన ఇది శంకర మహాదేవన్ పాడిన మహాప్రాణ దీపం అనే పాట పాడినా పర్లేదు మీకు. అంటే రెండు ఒకటే, ఓకే సాంగ్. అయితే మహాప్రాణ దీపం పాడతాను. ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. వింటూ ఉంటారు అండి, చాలా అద్భుతంగా ఉందండి. రైట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. పాడతాను, దాంతో పాటు మహాప్రాణ దీపం కూడా కొంచెం పాడతాను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. డబుల్ ధమాకా. త్యాగరాజ కీర్తన అన్నారు కాబట్టి నాకు నచ్చిన పాట ఇంకోటి పాడతాను. జగదానంద కారక, జగదా ఆనంద కారక, జయ జానకి ప్రాణనాయక, జగదానంద కారక, సో దిస్ ఇస్ వన్ త్యాగరాజ కీర్తన, నాకు నచ్చిన కీర్తన. సో మహాప్రాణదీపం కూడా. ఓ మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం, శివం శివం మా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవనీ సమేతం భజే మంజునాథో. నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ, మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం. పరండి
మనకు ఇంకొకటి వచ్చారు మొబైల్ ఆత్మీయులు. హలో అండి, ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు కంచర్ల వెంకటరమణ అండి. కంచర్ల వెంకటరమణ, భక్త రామదాసు 11వ తరం. మీరు పాడిన అంతా రామమయం చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందులో ఇంకొక చిన్న వీలుంటే, తక్కువేమీ మనకు రాముడు ఒక్కడుండు వరకు ఒక్కసారి ఏమన్నా వీలుంటే చూడండి. ఒకసారి ఏం పాట అండి? తక్కువేమీ రాముడు ఒక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, భక్తతోడుగా భగవంతుడును చక్రధారి అయి చందనే ఉండగ, తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు, ఒక్కడుండు వరకు, ఒక్కడుండు వరకు. సూపర్ అండి, వెరీ గుడ్ అండి. సాయిరామ్ గారు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ యొక్క ఫోర్ ఫాదర్ ఆయన రాసిన పాటని పాడుతున్నాం. అండ్ ఆ తరం నుంచి మీరు ఫోన్ చేశారు, వెరీ వెరీ హ్యాపీ. మేము చాలా లక్కీ ఈ రోజు. జై శ్రీరామ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. రైట్ రైట్. ఇంకో ఆత్మీయులు వచ్చారు. క్రిష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు సాయిరామ్ గారు, మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. అండ్ నమస్కారం అండి సాయిరామ్ గారు. హాయ్ క్రిష్ గారు. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి. హాయ్. మాకు ప్రపంచంలో చాలా ఇష్టమైనది సాయిరామ్. నైస్ అండి. అందరు ఇంకా ఇష్టమైనది మాకు మ్యూజిక్ అన్న పాటలు. పాడేవాళ్ళన్నా పాటలు వినాలన్నా చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అండి. చాలా 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 బాగా పాడారు అండి. ఇంతకుముందు విన్నాను మహాప్రాణ దీనిపం, చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అంటే ఇవాళ మన కె రాఘవేంద్రరావు గారి బర్త్డే కదా, ఇంకా చంద్రమోహన్ గారి బర్త్డే. కె రాఘవేంద్రరావు మూవీ నుంచి ఏదన్నా ఒక సాంగ్ పాడండి మీకు వచ్చింది. షూర్ అండి. సో ముఖ్యంగా ఈ రోజు మంచి గుర్తు చేసేసారు రాఘవేంద్రరావు గారికి మనందరి తరఫున బర్త్డే విషెస్. సో ఆయన పాటల్లో రాఘవేంద్రరావు గారు స్పెషల్ గా పాట చిత్రీకరణ కానివ్వండి, ఆయన పాటలు సెలెక్ట్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలన్నీ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ హిట్ సాంగ్స్. నాకు గుర్తొచ్చిన పాట పాడతాను. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఎదుట ఉన్న స్వర్గమా, చెతిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా 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 ప్రియతమా, నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. సో అసలు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారు ఆ సాంగ్ పాడి. అవునండి, అవునండి. మీకు ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు, మాకు మంచి మంచి సింగర్ ను పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి క్రిస్ గారు. బాయ్ అండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. ఓకే అండి, మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. వెంకటరెడ్డి గారు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, వారికి ఒకసారి హాయ్ చెప్దామండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ అను, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరు బాగున్నారా మేడం? ఎస్ ఎస్, మంచి సింగర్ ఉన్నారు అను ఈ రోజు మనకు, సాయిరామ్ అని.
విన్నాను. నమస్తే సాయిరామ్ గారు. హాయ్ అను గారు, నమస్తే అండి. మీరు చాలా బాగుంటున్నారు సార్, సాంగ్స్ సూపర్. అసలు మీరు ఇంకా మీకు ఇలాంటి సాంగ్స్ అవకాశం ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు రామదాస్ మూవీ నుండి కూడా చాలా బాగా ఆడారు సార్ సాంగ్. మీకు నచ్చిన పాటలు, మీరు ఎక్కువ ఎలాంటి పాటలు వింటూ ఉంటారు, అండ్ మీకు మీకు నచ్చిన పాటలు ఎలా నాకు చెప్పండి. సో దట్ ఐ విల్ ట్రై టు సింగ్. నాకు నచ్చిన అంటే మెగాస్టార్ ఫేవరెట్ హీరో సార్, కాబట్టి నాకు జగదీప వీరుడు అతను ఒక సుందర మూవీ నుండి అందాలలో అనే సాంగ్ ఉంది కదా సార్. ఓకే అండి, ఇప్పుడే జస్ట్ ఇంకో సాంగ్ పాడాను జగదీప వీరుడు నుంచి. సో ఈ పాట పాడతాను. ఈరోజు రాఘవేంద్ర రావు గారి బర్త్డే కాబట్టి తనకి జన్మదిన శుభాకాంక్షలు సార్ గారు. ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి కూడా ఆయనకి బర్త్డే విషెస్. మీకోసం నేను మీకు నచ్చిన పాట పాడుతాను. మహోదయం భూలోకమేనవోదయం నింగి నీలా చుంబించే లాలిలో దేహలోకం చుంబించే లాలిలో ందాలే సాగే విహారమే అందాలలో మహో మహోదయం భూలోకమే నవోదయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ గారు ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హలో అను గారు చెప్పండి. కట్ అయినట్టుంది కాల్. ఓకే అండి, మనకి ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడండి. వెంకట్ రెడ్డి గారు. నమస్తే అమ్మా శ్రీదేవి. మంచి గాయకులని, మంచి రకరకాల విషయాల్లో నిష్ణాతులు అనేటువంటి వారిని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరి ఈ రోజు సాయిరాం గారు. సాయిరాం గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకట్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి. చాలా చాలా బాగా మీ వాయిస్ కి నేను ముగ్ధుండిపోయాను. మీ కంఠంలో మంచి గాంభీర్యం ఉంది, చాలా చక్కగా పాడుతున్నారు. ఎవరు కోరిన పాటలైనా మీరు చక్కగా పాడుతున్నారు. నేను రెండే రెండు పాటలు అడుగుతాను మిమ్మల్ని, వీలైతే పాడండి. మరి నాకు నాకు ఎవరి పాటైనా కూడా పాట బాగా పాడితే చాలా ఇష్టపడుతుంటానండి. నేను పాటల ప్రియుడండి. థ్యాంక్ యూ అండి. అయితే నాకు ఎక్కువగా ఇటువంటి కీర్తనలు అంటే ఇష్టం అండి. మరుగేలరా ఓ రాఘవా, ఇటువంటి రాగాలు తీస్తే ఎవరైనా నేను ఎంతో ఆనందపడి పొంగిపోతుంటానండి. అది మీరు పాడాలి. అది కాకుండా అండి, సినిమా పాటలో కూడా నాకు ఒక పాట ఇష్టం అండి. అది కూడా కొంచెం వీలైతే పాడండి. కలయా నిజమా తొలిరే ఈ మహిమా, కూలి నెంబర్ వన్ లో ఈ పాట కూడా మీరు వీలైతే పాడండి. సో ఫస్ట్ మీరు ఫస్ట్ మంచి సాంగ్ ఆ పాటతో స్టార్ట్ చేస్తాను, కలయా నిజమా. తర్వాత చాలా సంతోషం అండి సాయిరాం గారు. చాలా మీరు అభివృద్ధిలోకి వస్తారు, అందులో సందేహం లేదు. 18 భాషల్లో పాటలు మీరు అందరూ కలిసి పాడతాం, అందులో మీ పాత్ర ఉంటాం. ఇవన్నీ కూడా మేము మళ్ళీ యూట్యూబ్ లో చూసుకోవడానికి అవకాశం ఉంటాం. ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి ఒకసారి మీకు శ్రీదేవి గారికి కూడా మరి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటానండి నేను. చెప్పండి చెప్పండి. రెండు పాటలు పాడతాను. సో మీరు అలాగే అండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. అలాగే. కలయా నిజమా తొలిదే హాయ్ మహిమా, కలయా నిజమా తొలిదే హాయ్ మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, కలయా నిజమా తొలిరే హాయ్ మహిమా.
సో నెక్స్ట్ థాంక్యూ అండి కీర్తన సూపర్ సింగింగ్ మనకి మళ్ళీ ఆత్మీయులు వచ్చారండి మొబైల్ ఆత్మీయులు ధనారెడ్డి గారు కాస్త వెయిట్ చేయండి మొబైల్ ఆత్మీయులకు ఒకసారి హాయ్ చెప్దా హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి విష్ణువర్ధన్ రెడ్డి అండి విష్ణు గారు వెల్కమ్ అండి మనతో ఉన్నారు సాయిరామ్ గారు సింగర్ మాట్లాడండి సార్ సాయిరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ మీకు అందరికి చెప్పాలి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చాలా మంచి గాయకులు సో ఈరోజు ఆయన కాల్ చేసి చాలా హ్యాపీగా ఉంది సో చాలా చాలా అద్భుతంగా పాడుతుంటారు ఆయన కూడా అట్లేం లేదు సార్ మేమంతా లెర్నర్స్ సార్ ఎల్కేజీ స్టూడెంట్స్ మేము చాలా బాగా పాడతారండి అండ్ నేను మా ఇంట్లో ఆయన నేర్చుకుంటున్నారు అండ్ వండర్ఫుల్ సింగర్ ఆయన సో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చోట్ల పర్ఫామ్ చేశారు ఆయన సో ఈరోజు మీరు కాల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది విష్ణు గారు థ్యాంక్ యూ సార్ పుణ్యభూమి నాదేశం నమో నమ మీ గొంతులో వినాలనుంది సార్ నాకు పుణ్యభూమి నాదేశం నమో నమామీ ధన్యభూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ విష్ణు గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై నైస్ మీటింగ్ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ బై ధనారెడ్డి గారు మీరు మాట్లాడండి సాయి గారితో నమస్తే సాయి గారు సాయిరామ్ గారు నమస్తే అండి చాలా బాగా పాడుతున్నారండి థ్యాంక్ యూ అంటే మీలాంటి వాళ్ళు తీసుకురావడం ఏంటంటే మాకంటే కొద్దిగా కొత్త అండి ఇది మధ్య అంటే ఇది వినడం మేము కాకపోతే అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఏంటి ఇప్పుడు మాకు యూట్యూబ్ లో చూడడం ఏంటి ఇవన్నీ కూడా మాకు హ్యాపీ అనిపిస్తుందండి ఇప్పుడు థ్యాంక్ యూ అండి అలాగే మన శ్రీదేవి గారి ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అడవడం అన్ని కూడా బాగా ఇచ్చేస్తున్నారండి అలాగే చిన్న సాంగ్ రిక్వెస్ట్ ఉంది ఏమైనా పాడగలరు చెప్పండి సితారమ్మ ఊహించండి జిలిబిలి పలుకుల పలికిన ఓమేనా సాంగ్ అండి ఓకే నైస్ సార్ యా జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓమైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓమైనా మైనా మిలమిల మెరిసిన తారా విన్నుల విడిన తారా మిలమిల మెరిసిన తారా విన్నుల విడిన సితారా మధువుల పెదవుల మధువులు చిలికిన ఓమైనా ఓమైనా కలతను నించకు కలతను దాచకు ఏమైనా ఓమైనా జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓమైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓమైనా మైనా ఎక్సలెంట్ వాయిస్ సార్ సారమ్ గారు థాంక్స్ అండి చాలా చాలా అద్భుతంగా పాడారండి ధనారెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి బాయ్ అండి ధనారెడ్డి గారు థ్యాంక్ యూ మంచి పాటలు అడుగుతున్నారు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా సో చాలా మంచి మంచి సాంగ్స్ అండ్ మంచి మీనింగ్ఫుల్ సాంగ్స్ అడుగుతున్నారు పుణ్యభూమి నాదేశం కానివ్వండి మంచి మంచి కీర్తనలు అడుగుతున్నారు వి ఆర్ వెరీ హ్యాపీ yes మంచి టేస్ట్ ఉండండి మన ఎన్ఆర్ఐ శ్రోతలకి అవును అండి అవును సో ఇలా మంచి అడుగుతుంటే విల్ ఇంకా మాకు మోటివేషన్ అవుతుంటుంది పాటలు పాడాలని సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రేడియో శ్రోతలు అందరినీ చక్కగా ఎంకరేజ్ చేస్తారు బాగా మంచి మంచి పాటలు ఆడుతారు మంచిగా మాట్లాడతారు ఒక ఫ్యామిలీ లాగా ఉంటారండి ఎన్ఆర్ఐ శ్రోతలందరూ మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారండి నమస్తే అండి శ్రీదేవి గారు నమస్తే గురు గారు నమస్తే సార్ నమస్తే అండి నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి నా పేరు లవరాజ్ అండి
హాయ్ అండి, హాయ్ రాజు గారు. మీరు పాడే పాటలన్నీ బాగుంటున్నాయండి, బాగున్నాయి వింటున్నాను. మీకు నచ్చిన పాట ఏదైనా మంచి ఓల్డ్ సాంగ్ ఏదైనా ఉంటే మీకు, మీకు మీరే చెప్పండి మీకు నచ్చిన పాట ఏమన్నా. మీరు ఎక్కువగా ఎక్కువగా వినే పాట ఏదైనా పర్వాలేదండి, ఓల్డ్ మెలోడీ ఏది పాడినా పర్వాలేదు. ఓకే, ఓల్డ్ మెలోడీ అంటే అందరికి ఇష్టమైన పాట ఎన్టీఆర్ గారి పాట పాడతాను. అవునండి, పాడండి పాడండి. సో దానవీర సూర్యకర్ణ, దానవీర సూర్యకర్ణలో ఆయన చిత్రం బడారి విచిత్రం అనే పాట. సూపర్ అండి, పాడండి సార్. చిత్రం హై బళారే విచిత్రం, చిత్రం ఏ అయ్యా రే విచిత్రం, ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం, పిలువగనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం హై బళారే విచిత్రం, చిత్రం అరే అయ్యా రే విచిత్రం. సూపర్ సార్, సూపర్. ప్రభా గారు, ఎన్టీఆర్ గారు చాలా బాగుంది. బాయ్ అండి. సాయిరామ్ గారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు కాళ శ్రీనివాసరావు అండి, కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు, సాయి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఇక్కడ పాటలు పాడుతున్నారు, మాకు కూడా ఒక పాట పాడండి. మూవీ వచ్చేసి నాని అండి. దాంట్లో వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా, ఈ పాట పాడండి. అంటే మహేష్ బాబు గారి పాటలు చాలా ఇష్టం అండి నాకు. మహేష్ బాబు గారు అన్నా కూడా కొద్దిగా వాటినే ట్రై చేస్తుంది అప్పుడప్పుడు. ఓకే ఓకే అండి. సో ఈ పాట ట్రై చేస్తాను, లిరిక్స్ నా దగ్గర రెడీగా లేవు, బట్ ఐ విల్ ట్రై టు సింగ్ అండి. ఎటైనా కాదనక ఇస్తా కానుకగా, ఏదైనా లేదనక వస్తా నీ వెనుక, ఎటైనా కాదనక ఇస్తా కానుకగా, ఏదైనా లేదనక వేదన దించే వలపును దించే వేడుకైది గనుక, హే వేడుకైది గనుక. సూపర్ అండి. థాంక్యూ సార్. థాంక్యూ సార్. థాంక్యూ ఫర్ కాలింగ్. బై అండి. బై సార్. థాంక్యూ అండి. థాంక్యూ. బై అండి. సాయి గారు, ఇందాక మీరు పాడారు కదా చిత్రం హయ్యా రే విచిత్రం అని. హలో. హలో హలో, చెప్పండి. ఆ పాటకు ఒక స్టోరీ ఉందంటండి. ఏరోప్లేన్ లో వచ్చేటప్పుడు ఎన్టీఆర్ పక్కన మ్యూజిక్ డైరెక్టర్ కూర్చున్నారంట, లిరిక్స్ డైరెక్టర్ వారు అడిగారంట కదా, ఈ సినిమాలో ఒక డ్యూయట్ పెట్టాలి అంటే ఆయన ఏంటి ఇది దుర్యోధనుడికి డ్యూయట్ ఏంటి అని అనుకున్నారంట. ఎన్టీఆర్ అడగటమే చిత్రం, అందులో దానవీర సూరకర్ణలో ఈ పాత్రకి డ్యూయట్ ఇంకా విచిత్రం, అట్లా చిత్రం విచిత్రం అనే పదాలు అనుకున్నారంటే ఆ పాట రాశారంట కదా. అవునండి, అవును. అండ్ ఇంకా దుర్యోధనుడు అలాంటి క్యారెక్టర్ కి అలా ఆయన ఆయనకి ఇంతవరకు ఎక్కడ పాట లేదు. సో ఆయన పాట రౌద్రం పరాక్రమం అంతా ఉండాలి దాంట్లో, అందుకని ఆ విధంగా చేశారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సాంగ్స్. Yes. అది మీరు ఇంకా అద్భుతంగా కూడా పాడారండి. సరే, మీరు కొత్త సింగర్స్ కి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా అండి? కొత్త సింగర్స్ కి అంటే నేను కూడా ఐఎమ్ అప్కమింగ్ సింగర్ అండ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఐ నో ద పెయిన్ ఆఫ్
ఒక ఆర్టిస్ట్ కి ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా నాకు నా ఫ్రెండ్స్ కి కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఉన్నప్పుడు నేను రిఫర్ చేస్తూ ఉంటాను. సో నా చేతనంత హెల్ప్ నేను చేస్తూ ఉంటాను. అండ్ నేను కూడా కంపోజిషన్స్ చేస్తానండి. అండ్ ఐ హావ్ డన్ ప్రాజెక్ట్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్స్, భక్తి టీవీ, సుమన్ టీవీ అని ఇలా చాలా ఛానల్స్ కి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ ఉంటాను. సో నా దాంట్లో కూడా కొత్త కొత్త వాళ్ళని, మంచి వాయిసెస్ ఉన్న వాళ్ళని కూడా నేను పాటిస్తూ ఉంటాను. సో డెఫినెట్ గా ఎక్కడ టాలెంట్ ఉందో వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి, అవకాశం ఉండాలి. సో మనం అందరం కూడా, సో నేనైతే ముందుంటాను. అండ్ ఓకే అండి, మీరు కరోనా మీద మీరు ఒక సాంగ్ కంపోజ్ చేశారని విన్నాను, మీరు ఇప్పుడే కంపోజర్ అంటే అది గుర్తొచ్చింది నాకు. ఒక్కసారి ఆ పాట మన శ్రోతల కోసం పాడండి. అది నేను కంపోజ్ చేసింది కాదండి, అది విజయ్ ఆంటోనీ గారు చేసిన పాట అది. సో అది మన మన శ్రీవేంగల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటని మేము లిరిక్స్ మార్చి ఆ పాటని కరోనా మీద పాడడం జరిగింది. సో పాడాము. సో దీనికి బలవర్ధన్ గారిని ఆయన లిరిక్స్ రాశారు. సో వండర్ఫుల్ గా ఆయన లిరిక్ రాయడం జరిగింది. సో ఈ పాట ఓకే అండి. గురువాడలన్నీ నేడు వెలవెలబోయే, ఊరు చేరలేక కొందరు విలవిలలాడే, ఊరు వాడలన్నీ నేడు వెలవెలబోయే, ఊరు చేరలేక కొందరు విలవిలలాడే, కరోనా దాడిలోన సమస్తం శూన్యమైనా, మనం గెలవాలి పోరులోన ఆఖరికి, వైద్య రంగమే కథన రంగమై కథం తొక్కుతుంది, నాలుగు సింహాల కాకి చొక్క కావలి కాస్తుంది, ఊరు వాడలన్నీ నేడు వెలవెలబోయే, ఊరు చేరలేక కొందరు విలవిలలాడే. ఇది సాంగ్ అండి. ఈ పాట యూట్యూబ్ లో ఉంటుంది. మహాత్మా మూవీలో సాంగ్ కదండి. కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ, ఆ సాంగ్ పేరడీ అనుకుంటా కదండి. సూపర్ అండి, కానీ లిరిక్స్ నిజంగా అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ అండి ఆ లిరిక్స్ రైటర్ కి. అవును, బలవర్ధన్ గారికి ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్. అంత అద్భుతంగా పాడిన మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, అంతే అద్భుతంగా మీరు పాడారు. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, శ్రీదేవ్ గారు అండ్ సాయిరామ్ గారు నమస్తే అండి. చాలా మంచిగా పాడుతున్నారండి పాట. ఇప్పుడు పాట అయితే మహాత్మా నుంచి ట్యూన్ తీసుకుని ఎంత బాగా పాడారో తెలుసా అండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఈ పాట మీరు వినాలి అంటే నా ఛానల్ సాయిరామ్ బుర్రా ఆఫీషియల్ అని నా ఛానల్ లో ఉంటుందండి సాంగ్. సో మీరు అందరూ వినొచ్చు. యూట్యూబ్ లో ఏం కొట్టాలండి మరి మీది రావాలంటే? సాయిరామ్ బుర్రా ఆఫీషియల్ అండి, బియూఆర్ఆర్ఏ బుర్రా సాయిరామ్ ఆఫీషియల్. ఓకే, అది కొట్టడం వస్తుందండి. వింటానండి, షూర్ షూర్ వింటామండి. ఇంత మంచిగా పాడుతున్నప్పుడు ఎందుకు వినమండి, అందరం కూడా వింటాం. సార్ నా కోసం మగవా మగవా పాట పాడినా పర్వాలేదు, ఠాగూర్ నుంచి నేను సైతం పాడినా పర్వాలేదు సార్. యాజ్ యూ లైక్, మీ ఇష్టం. ఈ రెండు పాడినా ఠాగూర్ నుంచి నాకు చాలా ఇష్టం, అది పాడతాను. నాకు కూడా ఇష్టం అది. సో మన యాంకర్ గారి కోసం అండ్ మీ కోసం అండ్ వింటున్న ఆడియన్స్ అందరి కోసం, సో మన చిరంజీవి గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ సో శ్రీశ్రీ గారి రచన నుంచి తీసుకుని దీన్ని చేయడం జరిగింది ఈ పాట. దీన్ని సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతంగా మళ్ళీ రీరైట్ చేశారు ఈ పాటని చరణాల్లోని కూడా. సో 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 అండ్ ఈరోజు ఇంకో విషయం, సుద్దాల అశోక్ తేజ గారు చిన్న హెల్త్ ప్రాబ్లమ్ తో అండ్ హీ గాట్ క్యూర్డ్ నౌ అండ్ ఇప్పుడు ఆయన చాలా బాగున్నారు అండ్ కోలుకున్నారు. సో సో ఆయన ఈ పాటకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆయన కోసం యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ దీస్ లెజెండ్స్ ఈ పాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుదిచ్చాను, నేను సైతం విశ్వ వృష్టికి అశ్రు ఒక్కటి దాహం, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుదిచ్చాను, అక్రమాలను కాళ్ళ రాసిన ఉప్పు
కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలు అయనించు యాత్రే నీదిరా కరుణుగప్పిన న్యాయ దేవత కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా దిస్ ద సాంగ్ సూపర్ అండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మంచి సాంగ్ అడిగారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మనకి ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మురళి గారు అండ్ మీ పేరండి హలో హలో మురళి గారు మాట్లాడండి హలో మేడం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ సార్ సాయిరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ నైస్ పిల్లాడే సాంగ్ సార్ మేము వింటూనే ఉన్నాము చాలా బాగున్నాయి సార్ శ్రీదేవి గారు మీకు నమస్కారాలు అండి మంచి మంచి సింగర్స్ మంచి మంచి ఏమిటంటే పర్సనల్ గా పరిచయం చేస్తున్నందుకు తెలుగు ఎన్ఆర్ఐ యజమాని అని కూడా కృతజ్ఞతలు ఇస్తున్నా సార్ ఒక మంచి పాట పాడండి సార్ మీరు మీకు నచ్చిన పాట పాడండి మీకు మీరే చెప్పండి అంటే నాకు నచ్చినవి చాలా మనకి వింటూ ఉంటాం కదా యూట్యూబ్ లో చూస్తాను నేను మీకు ఇది మీరు ఏది సాయిరాంపూర్ అనేది చాలా బాగుంటాయి కరోనా మీద పాడండి అన్న లేకపోతే మీకు నచ్చింది హెడ్ మాస్టర్ సార్ మాకు కనగా అది ఐఎమ్ వర్కింగ్ యాజ్ హెడ్ మాస్టర్ ఐఎమ్ ఆల్సో రైటర్ సింగర్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ రైటింగ్ పోయమ్స్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ ఐ రిసీవ్డ్ మోర్ దెన్ 30 అవర్స్ ఫ్రమ్ నేషనల్ ఇంటర్నేషనల్ అప్పుడప్పుడు రాస్తా సార్ తెలుగు రాస్తాను ప్లీజ్ హలో మాట్లాడండి సాయి గారి హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు ఈశ్వర్ అండి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను చక్కగా ఉంది బాగా పాట అండి మీకు నచ్చిన పాట మీరు వింటారా సాంగ్స్ ఓకే అండి ఓకే సో మీకు నచ్చిన పాట అడగచ్చు సో చాలా ఇష్టం సాంగ్ ఏ సాంగ్ అండి అన్నదమ్ముల సవాల్ మూవీ నుంచి ఒక సాంగ్ ఉంటదండి నీరూపమే నా మదిలో నా తొలి దీపమే అనే సాంగ్ ఉంటదండి ఓకే అండి నాకు అంటే ఆ పాట చాలా కాలం అయింది ఇంకో ఏమైనా సాంగ్ మీకు నచ్చిన సాంగ్ చెప్పండి ఓల్డ్ సాంగ్ న్యూ ఏదైనా పాడతారా నచ్చిన పాట భక్తి పాటలు ఏదైనా అడగండి భక్తి పాటలు అయితే అన్నమయ్య సంకీర్తనలు స్వర అన్నమయ్య స్వరార్చన నాకు చాలా అనుబంధం అండి ప్రతి సంవత్సరం అన్నమయ్య స్వరార్చన అనే కార్యక్రమానికి వస్తూ ఉంటాను అవునండి ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి బాలాజీ గారు వైజాగ్ లో ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు అద్భుతమైన కార్యక్రమం వైజాగ్ తో మాకు చాలా అనుబంధం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆ టైంకి వస్తూ ఉంటాము ఓకే అండి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి భక్తి పాటల్లో అన్నమయ్య కీర్తన నాకు నచ్చింది ఒకటి సాంగ్ పాడతాను ఓకే అండి నగవులు నిజమని నమ్మేదా నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా సో ఈ కీర్తన నాకు చాలా ఇష్టం సూపర్ అండి చాలా చక్కగా పాడారు మీ కీర్తనలు వింటూ యూకే నుండి హర్ష గారు మెసేజ్ పెట్టారండి అద్భుతం అండి సాయిరామ్ గారు అన్నారండి థాంక్యూ హర్ష గారు థాంక్యూ సో మచ్ అలాగే సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక మంచి సింగర్ గా సెటిల్ అవ్వాలి, మంచి మంచి హిట్స్ రావాలి అని కోరుకుంటున్నాను. సో నాకు ఇంకా మంచి మంచి సాంగ్స్ అన్ని పాడాలని కోరుకుంది. దాంతోపాటు మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేశాను. కొత్తగా ఒక ఫిలిం చేస్తున్నాను ఇప్పుడు, ఒక ఫిలిం కి మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేశాను. సో ఆ సో ఒక కంపోజర్ గాను అండ్ మోర్ దాన్ దాట్ ఒక మంచి సింగర్ గా మంచి పేరు తెచ్చుకోవాలనేది నాకు ఇట్స్ మై లైఫ్ లాంగ్ లైఫ్ టైం డ్రీమ్. సూపర్ అండి. ఇప్పట్లో చాలా మంచి మంచి సాహిత్య విలువ ఉన్న పాటలు, మంచి మంచి అన్ని రకాల వేరియేషన్స్ లోను పాడే అవకాశం రావాలని నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్. సూపర్ అండి, మీకు ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, మనకు ఆత్మీయులు వచ్చారండి. సాయి కుమార్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు సాయి గారు. సాయి, సాయి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సాయి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సాయి రామ్, సాయి రామ్, సాయి రామ్. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ సాయి రామ్. ఎలా ఉన్నారండి? యా బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లో నైస్ అండి. యా సో మీరు అక్కడి నుంచి కూడా యూకే నుంచి, యుఎస్ నుంచి నుంచి కాల్స్ వేరే ప్రాంతాల నుంచి వస్తున్నాయి, వేరే కంట్రీస్ నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. సో మీ అందరికి అందరికి నచ్చిన పాటలు పాడడం అండ్ ఈ రోజు తెలుగు రేడియో ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎనీవే మీరు సాంగ్స్ సూపర్ గా వాడుతున్నారు, నేను అసలు నుంచి వింటున్నా. మీకు చిన్నప్పటి నుండి స్టేజ్ ఫియర్ అనేది లేదు, బట్ మీకు ఇన్స్పిరేషన్ గా ఎవరిని ఎవరిని తీసుకున్నారు సంగీతంలో ఇన్స్పిరేషన్ గా ఎవరు తీసుకున్నారు అదొకటి చెప్పండి. ఇంకోటి ఒకటి కీర్తన వాడండి. ఏ కీర్తన అంటే పీబరే రామరసం అని ఒక కీర్తన వాడి ఇంకొక సాంగ్ వాడండి నా కోసం. ఏం సాంగ్ అంటే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారినో నా మనసు పాడండి. పాటలు సో మంచి పాటలు అడిగారు. నా ఇన్స్పిరేషన్ వచ్చి సాయి గారు మ్యూట్ లో ఉండండి, సార్ పాడతారు. ఒక నిమిషం, ఎనీవే నేను పెట్టేస్తా, మీరు పాడుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇన్స్పిరేషన్ అంటే ఒక సింగర్ కి ఖచ్చితంగా మా అప్కమింగ్ సింగర్స్ కి బాలు గారు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అండ్ ఆయన పాడుతుంటే హీస్ వన్ ఆఫ్ మై లెజెండరీ ఫిగర్స్, ఐకానిక్ ఫిగర్స్ దట్ ఐ ఆల్వేస్ అడ్మైర్ అనమాట. ఆయన పాట అంటే చాలా ఇష్టం. శంకర్ మహాదేవన్ గారి పాటలు వింటూ ఉంటాను. సో నాకు బాలు గారు, శంకర్ మహాదేవన్ గారు, దే ఆర్ మై ఇన్స్పిరేషన్ సింగర్స్ అండి, ఇన్స్పైరింగ్ సింగర్స్. చిన్న పాటలు పాడి తిరిగాను వాళ్ళ పాటలు వింటూ, కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. యా సో మీరు అడిగిన పాట ఫిబ్రవరి రామరసం, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కీర్తనాస్, అది పాడతాను. జనన మరణ భయ శోక విధూరం, జనన మరణ భయ శోక విధూరం, జనన మరణ భయ శోక విధూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం, జనన మరణ భయ శోక విధూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, రామరసం, రామరసం. సూపర్ అండి, నాకు కూడా చాలా ఇష్టం. సో ఇంకో పాట, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారిను నా మనసే, ఏ చోటాది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే,
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెరిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై తిరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. సూపర్ అండి, ధనారెడ్డి గారు అంటున్నారు ఎక్సలెంట్ సింగింగ్ అంటున్నారండి. ఓకే అండి, మీకు చైల్డ్హుడ్ లో కూడా అవార్డ్స్ వచ్చాయని విన్నాము, మీ అవార్డ్స్ గురించి చెప్పండి. సైన్ అప్ చెప్పే టైం అయిపోయింది. అవార్డ్స్ అండ్ స్వీట్ మెమరీ, మీ లైఫ్ లో స్వీట్ మెమరీ. సో స్వీట్ మెమరీ అంటే నాకు చాలా మర్చిపోలేని మెమరీ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమాలో పాడడం, అండ్ సెకండ్ వచ్చి అండ్ ఎవ్రీడే యాజ్ ఎ ప్లే బ్యాక్ సింగర్ గా ఇప్పుడు ప్రతిరోజు నాకు మొట్టమొదటి రోజులానే ఉంటుంది వెన్ ఐ ఎంటర్ ఇన్ టు ద స్టూడియో. సో ఆల్ ద డేస్ ఆర్ మెమరబుల్. సో ప్రతిరోజు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఏంటంటే నేను గవర్నర్ నరసింహన్ గారు ఉన్నప్పుడు తెలుగు అండ్ మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఆయన ఉన్నప్పుడు ఒకసారి రాజ్భవన్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అండ్ ఆయన స్పెషల్ గా ఆయన ఫెలిసిటేట్ చేశారు రాజ్భవన్ లో ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి. సో నాతోనే ఆ కార్యక్రమంలో ఆ యొక్క హాల్ అనేది స్టార్ట్ అయింది, నా ఇనాగ్రేషన్ అనేది. సో ఆయన తీసుకొచ్చిన మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కి అండ్ డిన్నర్ కి కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఐ ఫీల్ వెరీ హానర్. ఆయన ఆయన లెజెండరీ ఫిగర్, ఆయన ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ ఆయన పిలవడం, ఆయన మంచిగా సత్కరించడం, ఇట్స్ వన్ ఆఫ్ ద మెమరబుల్ ఈవెంట్, మెమరబుల్ థింగ్స్ టు మీ. అండ్ అండ్ గ్రేట్, యా థ్యాంక్ యూ అండి. ఇంకో ఏదో క్వశ్చన్ అడిగారా ఫాదర్గట్? అవార్డ్స్ అండి, మీకు వచ్చిన అవార్డ్స్. యా నాకు వచ్చిన అవార్డు అంటే చిన్నప్పుడు నాకు వండర్ కిడ్ అనే అవార్డు వచ్చిందండి, అది వండర్ కిడ్ అని అవార్డు వచ్చింది. దట్ ఈస్ ఐ రిసీవ్ దట్ అవార్డు ఇన్ న్యూఢిల్లీ, కొరసాల ఆర్ట్ అకాడమీ వారు ఇచ్చారు అవార్డు. సో తర్వాత చాలా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ లో నేను పాల్గొన్నాను, అండ్ నాకు అన్నిట్లోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ మన పాడుతా తీగ అండ్ పాడాల్లో ఉంది కార్యక్రమం 2003 సంవత్సరంలో ఈటీవీ అండ్ మాటీవీలో పాడడం జరిగింది. అండ్ సరిగమప అని కన్నడలో కూడా పాడాను నేను, సరిగమప అనే రియాలిటీ షో కన్నడలో టెలికాస్ట్ అయింది. సో ఆ షోలో పాడాను, అండ్ తెలుగులో ఇంకా బోల్ బేబీ బోల్ అని ఇలా చాలా షోస్ లో పాడడం జరిగింది. సో అండ్ నేను ఇలా స్టేట్ లెవెల్లోను అన్ని రకాల కాంపిటీషన్స్ లోను నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వండర్ఫుల్ థింగ్స్ అండ్ మెమరబుల్, వెరీ మెమరబుల్. ఓకే అండి, చైల్డ్హుడ్ లోనే వండర్ కిడ్ గా అవార్డు తీసుకున్న మీరు ఇంకా వండర్స్ సృష్టించాలని, సంగీత సామ్రాజ్యంలో ఎంతో మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ నిజంగా వండర్స్ లో ఇంకో వండర్ మీ మ్యూజికల్ హిట్ అనిపించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ తెలుగు శ్రీదేవి గారికి, యాంకర్ ఆద్య శ్రీదేవి గారికి, అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ యాజమాన్యం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా సాగింది, అండ్ చాలా మంది అద్భుతమైన పాటలు అడిగారు. సో మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అయ్యి అండ్ మీ అందరితో పాటు ఈవినింగ్ లో నేను పార్టిసిపేట్ చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా శ్రీదేవి గారికి అండ్ తెలుగు ఎన్ఆర్ఐ ఛానల్ వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వీక్షించిన ప్రతి ఒక్కరికి అండ్ కాల్స్ చేసి సో మంచి మంచి పాటలు అడిగిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ గారు, హర్ష గారు యూకే నుండి మళ్ళీ పెట్టారండి మెసేజ్. సాయిరామ్ గారు, మీరు గొప్ప సింగర్, అద్భుతంగా స్వరం మీకు ఉంది, మీరు అనుకున్నవి ఖచ్చితంగా సాధిస్తారు, సాధించగలరు, ఆల్ ద బెస్ట్ అన్నారండి. Once again, all the best. Sign up చెప్పేస్తున్నాను. Thank you అండి, thank you హర్ష గారు, thank you once again NRA రేడియో అండ్ శ్రీదేవి గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికి బాయ్ అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు NRA రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.